తుగ్లక్ పరిపాలన అనేటువంటిది బాగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి వంద రోజుల్లోనే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే, అన్ని డీటెయిల్స్ కూడా మేము దాంట్లో ఇచ్చాం ఈ యొక్క బుక్లెట్లో. వాళ్ళు మొదట ప్రజావేదికని ఎక్కడైతే డిమాలిష్ చేశారో అక్కడి నుంచి ఒకవైపు పబ్లిక్ ప్రాపర్టీస్ని డిమాలిష్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలని జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను నిలిపేయడం కానీ, అదేవిధంగా టోటల్గా అభివృద్ధి అంతా కూడా కుంటుపడ్డం కానీ, ఇంచేతని బిల్స్ కూడా ఇప్పటికి కూడా ఇవ్వలేకపోతున్నారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో టోటల్ ఫెయిల్యూర్, అదేవిధంగా ఫిస్కల్ కన్సాలిడేషన్లో టోటల్ ఫెయిల్యూర్, ఎకానమీ అంతా కూడా కొలాప్స్ అయింది. అంచేత 100 రోజుల్లో ఇంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు. చాలా ప్రభుత్వాలు చూసాం, చాలా చరిత్రలు చూసాం, కానీ ఇటువంటి ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే కాకుండా ఒక పరిపాలన ప్రజలకు అందకుండా వాళ్ళ పార్టీ వాళ్ళకి, మరొక వైపు ఏంటంటే ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకునేటువంటి విధానంలోనే ఈయన ముందుకు పోతున్నాడు తప్ప ఏ విధంగానూ ఒక కార్యక్రమం కూడా అమలు జరపడానికి సిద్ధంగా లేదు. ఎందుచేతంటే ఇప్పుడు ఎకానమీ చూసినట్లయితే మీకు దారుణంగా పడిపోద్ది. దాదాపు 2% నుంచి 3% మన ఎకనామిక్ గ్రోత్ పడిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల వ్యక్తి యొక్క ఇన్కమ్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. వ్యక్తి యొక్క సేవింగ్స్ ఎప్పుడైతే పడిపోతాయో ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు. అంచేత ఇతను వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ చిన్న చిన్నవి పెట్టుకోవాలని కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈనాడు ఇండివిజువల్ ఎకానమీ పోయింది, ఈనాడు ఎకనామిక్ యాక్టివిటీయే కంప్లీట్గా కొలాప్స్ అయింది. మనం ఉదాహరణకు చూస్తూ ఉన్నాం, ఈనాడు రైతులు చూస్తే రైతుల గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం. ఈనాడు పోలవరం ఎవరి గురించి కడుతున్నాం? రైతులు శ్రేయస్సు కోరి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కొంతవరకు ఇచ్చినా, తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తున్నా, ప్రభుత్వమే రిస్క్ తీసుకుని పోలవరం ప్రాజెక్టుని త్వరలో నిర్మించాలని ఇప్పుడు దాదాపు 71% వరకు కూడా పూర్తి చేయగలిగాం. మిగతాది ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అని ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే పోలవరం పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాయలసీమ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ, అదేవిధంగా మనకు ఉండేటువంటి మిగతా జిల్లాల్లో ప్రకాశం జిల్లా కానీ, అప్లయన్స్ అన్నీ కూడా సస్యశ్యామలంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. భవిష్యత్తులో కరువు అంటే తెలియదు, భవిష్యత్తు తరాలకు కరువు అంటే తెలియకుండా ఈనాడు పోలవరం ఒకవైపు పూర్తి చేయాలి, పట్టిసేం పూర్తి చేసాం, పురుషోత్పట్నం పూర్తి చేస్తున్నాం, ఇవన్నీ చేస్తే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పిటిషన్లు పెట్టి ఆవ్యయించగలిగారు కొన్ని. అదేవిధంగా పిటిషన్లు పెట్టి ఈ ఎన్ఆర్ఈజీఎస్లో డబ్బులు ఇవ్వకుండా చేసినటువంటి సందర్భం ఉంది. అంచేత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా నెగిటివ్ రోలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెగిటివ్ రోలు. వీళ్ళు చేసే కార్యక్రమం ఏమీ లేదు, కానీ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళు మాత్రం రాక్షస పరిపాలన చేయడానికి, వాళ్ళందరినీ కూడా హింసించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు తప్ప మిగతా కార్యక్రమాలు ఏం చేయడం లేదు. అదేవిధంగా అమరావతి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం ఏం చేద్దంటే ప్రతి కంట్రీ నేను వెళ్ళాను, అదేవిధంగా ప్రతి మీటింగ్స్లో నేనున్నాను. అంచేత ఒక భారతదేశానికి ఫస్ట్ ఏ దేశం ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా, ఈవెన్ మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అమరావతి ఎంతవరకు వచ్చింది అనేటువంటిది, అంటే మన అమరావతి ఎంతవరకు వచ్చింది అనేటువంటి అడిగేవారు ప్రతి ఒక్కరు కూడా. అంటే అమరావతి ఏ విధంగా ఇతర ఒక మైండ్స్లో నాటుకుపోయిందో, అంటే దీని ఇమేజ్ ఎంతవరకు పెరిగిందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటిది. అమరావతి అంటే ఒక నిజంగా ఒక మన స్వర్గసీమలా తయారవుతుంది అనేటువంటి, అంచేత మన ప్లాన్స్ కూడా ఆ విధంగా తయారు చేయించాం. అటువంటి అమరావతిలో ఉండేటువంటి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ ఆఫ్ చేశారు, రోడ్లు ఆఫ్ చేశారు, బిల్డింగ్లు ఆఫ్ చేశారు, వాళ్ళకి బిల్స్ ఎవరు. ఈనాడు మనం చూస్తే అమరావతిలో పనిచేసే కాంట్రాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు, అదేవిధంగా పోలవరం మీద పనిచేసేటువంటి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు. ఒక కాంట్రాక్టర్స్ వెళ్ళిపోవడమే కాదు, దీనివల్ల టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా డ్యామేజ్ జరిగింది. ఇంత డ్యామేజ్ జరగటానికి ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. మనం చూస్తే లేబర్ ఫోర్స్, వీళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఉద్యోగులు క్రియేట్ చేస్తాం, 5,000 రూపాయలు ఇచ్చి మేము గ్రామాల్లో చేస్తామంటారు. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఆ రోజులు మీరు చెప్పారు కదా 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, ఒకటంటే
300,000 ఉద్యోగాలు ఉన్నాయన్నా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? ఇంకా చూస్తే ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వడం లేదు. అదే కాకుండా ఈనాడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వే ఉన్నటువంటి కంపెనీలని ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉన్నారు అందరు కూడా మన రాష్ట్రాన్ని వదిలి. ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే మన రాష్ట్రాన్ని ఇమేజిన్ డ్యామేజ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఏ పనులు అవ్వకపోవడం వల్ల మొత్తం ఇక్కడ ఇన్వెస్టర్స్ అంతా కూడా వేరే రాష్ట్రాలకు పోతున్నారు. ఈనాడు మన ఎకనామిక్ యాక్టివిటీ కొలాప్స్ అయింది, మిగతా వాళ్ళ యాక్టివిటీ, ఉదాహరణకి తెలంగాణ చూస్తే వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది, వాళ్ళకి బిజినెస్ పెరిగింది. మనం ఈరోజు చూస్తే భారతదేశంలో నెంబర్ వన్ ఎకనామిక్ గ్రోత్ రేట్లో ఈరోజు ఎక్కడుంటామో మనకు తెలియదు, బాటమ్ లెవెల్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డి వహించవలసినటువంటి అవసరం ఉంది, ఈ ప్రభుత్వం వహించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు వరల్డ్ బ్యాంక్ పోయారు, ADB పోయారు వెనక్కి, ఇంకా ఏ బ్యాంకులో పోయారు, అదేవిధంగా సింగపూర్ అయితే బై బై అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంచేత ఇండస్ట్రీస్ అంతా పోతే అసలు ఎకానమీ ఎట్లా ఉంటుంది? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే అసలు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఎట్లా వస్తుంది? అగ్రికల్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది? అంటే పర్మనెంట్గా ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఎలాగా ఎప్పుడూ ఈ మన వరద ప్రాంతాలుగా ఉంటాయి. అంతేత ఇటువంటి పరిస్థితుల నుంచి నేచురల్ కెలామిటీస్ని తప్పించుకోవటానికి చేసినటువంటి ఫ్యూచర్ ప్లాన్ అంతా కూడా కొలాబ్ చేసినటువంటిది ఈ యొక్క ప్రభుత్వం. అంచేత ఈనాడు ఉద్యోగాలు లేవు, కురవాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎంచేతంటే ఇండస్ట్రీస్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఆనాడు మొన్న కౌన్సిల్లో కూడా వాళ్ళు స్టేట్మెంట్ పెట్టారు, క్లియర్ కట్గా వాళ్ళ మంత్రి పెట్టాడు, 500,000 మంది పైన ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చాయి, దానికి దాదాపు MSME ఉద్యోగాలు వచ్చాయి, అదేవిధంగా లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్లో వచ్చాయి అనేటువంటిది వాళ్ళ యొక్క స్టేట్మెంటే రిప్లై, మేమేసిన క్వశ్చన్కి రిప్లై ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ కూడా మీరు చూస్తుంటారు, మా దగ్గర ఉన్నాయి కూడా. అంచేత వీళ్ళు ఇచ్చినటువంటి మొన్న ఇండస్ట్రియల్ పాలసీ చూస్తే ఆ ఇండస్ట్రియల్ పాలసీలో కొత్తదనం కూడా ఏమీ లేదు. వాళ్ళు వైట్ పేపర్ ఇచ్చారు, వైట్ పేపర్లో ఏం కొత్తదనం ఏమి లేదు. అంచేత ఏదో ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ఉదాహరణకి ఏదో ఒక స్కీమ్ ఉంటే ఏప్రిల్ నుంచి మొదలెడతామంటాడు, ఇంకో స్కీమ్ జాన్యువరి నుంచి మొదలెడతాం. ఈ మధ్యలో ప్రజలు ఏం కావాలని అడుగుతూ ఉన్నాం, ఈ మధ్యలో ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? అందుకనే మేము డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ ఇచ్చాం. అంచేత ఈ యొక్క బుక్లెట్ చూస్తే ఈ ప్రభుత్వం 100 సంవత్సరాల్లో ఎట్లాగ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు, అదే అభివృద్ధి ఎలా తిరోగమనంలో ఉంది, అదేవిధంగా ఎకనామిక్ యాక్టివిటీ ఎలా కొలాప్స్ అయింది, అన్నీ కూడా డీటెయిల్డ్గా చాలా డీటెయిల్డ్గా ఇచ్చాం. ఎవరికైనా ఇంకా అభ్యంతరాలు ఉంటే అవి కూడా క్లారిఫై చేస్తాం. అంచేత ఇంత తుగ్లక పరిపాలన అని ఇంచేతనో క్యాపిటల్ హాయిగా మేము కట్టించినటువంటి క్యాపిటల్లో సెక్రటేరియట్ ఉంది, అక్కడ పనిచేసుకుంటుంది ప్రభుత్వం, అసెంబ్లీ ఉంది, అక్కడ పనిచేస్తున్నారు. అంచేత ఆఫీసులో కావాల్సినటువంటి ఆఫీసులు కూడా కడుతున్నాం. అంచేత ఈనాడు రాజ్భవన్ కూడా వచ్చింది మేము కట్టిన దాంట్లో. అంచేత తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఒక క్రెడిట్ తీసుకొచ్చాం, ఒక ఇమేజ్ తీసుకొచ్చాం. కంప్లీట్గా క్రెడిట్ ఇమేజ్ కూడా కొలాప్స్ అయ్యేటట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందంటే ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి మీద దృష్టి పట్టడం లేదు, సంక్షేమం మీద దృష్టి పట్టలేదు, ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకనే మేము అన్నీ కూడా సభ హెడ్తో పాటు ఇచ్చాం, ఏమేమి స్కీములు రద్దు చేశారో కూడా ఇచ్చాం, అన్నీ కూడా ఇచ్చాం. మీరు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమనండి, దానికి మేము కౌంటర్ మళ్ళీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంచేత ఈరోజు మేమే ఇవ్వడమే కాదు, ఈ చార్జ్షీట్ 100 రోజుల యొక్క పరిపాలన చార్జ్షీట్ని ఈనాడు రిలీజ్ చేస్తున్నామంటే ప్రజల్లో ఉండే భావన కూడా అదే, ఈ యొక్క పరిపాలన ఎందుకు కూడా మాకు పనికిరాలేదు, ఎంతో ఆకాంక్షతోటి ఆశతోటి మేము ఈయనకి ఓట్లేసాం, ఓట్లేసినటువంటి మోసం చేశాడు, మొత్తం కూడా వంచిన ప్రభుత్వం తప్ప మరో ప్రభుత్వం కాదనేటువంటిది స్పష్టంగా ఈనాడు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకున్న దానికి అనుగుణంగా మనం ఈరోజు జరుగుతున్నటువంటి అనుగుణంగా ఈ యొక్క ప్యాంప్లెట్ కూడా ఈవేళ రిలీజ్ చేయాలి. అంచేత దీన్ని రిలీజ్ చేసి చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 100 రోజులు పూర్తయిన తర్వాత ఇది మొదట చార్జ్షీట్ మాత్రమే, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చార్జ్షీట్ చేస్తాం. కొన్నింటిలో చూస్తే మరి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలా హింసిస్తున్నారో, ఎలా తప్పుడు కేసులు పెడుతున్నారో, ఏ విధంగా బనాయిస్తున్నారో కేసులు, ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారో, వాళ్ళు మాత్రం వన్ సైడెడ్గా మొత్తం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ కానీ రూలింగ్ పార్టీ నాయకులు కానీ
వన్ సైడెడ్గా లేనటువంటి కేసులు కూడా పెట్టించి ఈనాడు కక్ష తీసుకునే విధానానికి జగన్మోహన్ రెడ్డి పూనుకుందనేది కూడా అవిగో కేసుతో సహా డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినప్పుడు మీటింగ్లో ఈరోజు కూడా చెప్పాడు చరిత్ర ఏమిటి చరిత్ర అంటున్నా, నీ చరిత్ర ఏంటి, మీ ఫ్యామిలీ చరిత్ర ఏంటి, నీ చరిత్ర ఏంటి, మీ నాన్న చరిత్ర ఏంటి, అసలు ఇవన్నీ కూడా ఇంతకుముందే చేశాము, అందుకనే 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, మొన్న రీసెంట్గా ఇంకో ఛార్జ్షీట్ పడింది అని చేత ఛార్జ్షీట్లు ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఇప్పుడేమో శుక్రవారం నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి మళ్ళీ పిటిషన్ వేశాడు, ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ అని అడుగుతూ ఉన్నా నేను. ఇంచేత కోర్టు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సిబి సోరన్ జేఎంఎం నాయకుడు ఆ రోజున ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతిసారి కోర్టుకి అటెండ్ అయ్యేవాడు. ఎంచేతంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఎవరికి కూడా ఎగ్జామ్షన్ ఉండదు అని చేత ఈయన అయితే మొత్తం మీటింగ్లకు వెళ్ళటానికి, ఢిల్లీ వెళ్ళటానికి, అమెరికా వెళ్ళటానికి, లండన్ వెళ్ళటానికి నాకు టైం ఇవ్వండి నాకు ఎగ్జామ్షన్, వారంలో ఒక్కరోజు వెళ్ళేది కోర్టుకి, మిగతా రోజుల్లో పరిపాలన చేసుకోవచ్చు, మిగతా చేయలేదు. ఎంచేతంటే తప్పు చేసావు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు, ఈనాడు తప్పు చేసావు కాబట్టే నీ మీద ఛార్జ్షీట్లు పడ్డాయి అని చేత ఇటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు పరిపాలించడం అనేటువంటిది ఈనాడు తెలుగుదేశం పార్టీని నిందించడం అంటే తెలుగుదేశం పార్టీ అంటే అవినీతి 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 అంటే ఆయనకున్నటువంటి బురదంతా కూడా ఎదటి వాళ్ళ మీద వెయ్యాలనేటువంటి ప్రయత్నం తప్ప ఈనాడు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో స్పష్టమైనటువంటి పాలన అందించాం. స్పష్టమైన పాలన అందించాం కాబట్టే ఈరోజు ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఈ 100 రోజుల్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. అంచేత రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఫర్దర్గా కొలాప్స్, మన పరిపాలన కొలాప్స్ అయ్యటం ఉంది. ఈనాడు ఇసుక ఏ పాలసీ చేసినప్పుడు కూడా వీళ్ళు దోచేయడం తప్ప ఈ ప్రభుత్వం, ఎంచేతంటే అలవాటు ఉంది వాళ్ళకి, అధికారం లేనప్పుడే దోచేసాడు మనిషి, ఇంకా అధికారం ఉంటే దోచేయడం పెద్ద విచిత్రమేముంది. అంచేత దోచేయడం అలవాటు కలిగినటువంటి ఈ పార్టీకి ఎదటి వాళ్ళని అనే హక్కు లేదు. అంచేత వాళ్ళు దోపిడీ కార్యక్రమం మొదలుపెట్టారు, మొత్తం ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దోపిడీ, వేరే కార్యక్రమమే లేదు. అంచేత ప్రజలు కూడా అదే లైన్లో ఇది దోపిడీ వాళ్ళని అనవసరంగా ఎన్నుకున్నాం అనేటువంటి భావన కూడా ఈనాడు ప్రజల్లో కలిగిందనేది కూడా చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంచేత ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, మా నాయకులు కూడా చెప్తారు కాబట్టి మిగతా మీకు ఏదైనా క్లారిఫికేషన్ దీని మీద ఉంటే తప్పకుండా క్లారిఫై చేస్తాను.